హాయ్, వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్. నేను విష్ణుప్రియ. చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు? మరియమ్మ కేసులో హైకోర్టు వ్యాఖ్య. చట్టాన్ని అమలు చేయాల్సిన వారు దాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారని పోలీసులను సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. అధికారులను తొలగించినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావంది. మరియమ్మ లాకప్ డెత్కు సంబంధించిన తాజా నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ సెప్టెంబర్ 15 వాయిదా వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి 5 కోట్ల పరిహారం ఇప్పించాలని పౌర హక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి విజయసేనారెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం రాచకొండ కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్ను ధర్మాసనం పరిశీలించింది. మరియమ్మ కుమారుణ్ణి చిత్రహింసలకు గురి చేయలేదని, సాధారణ గాయాలున్నట్లు డాక్టర్లు తమ నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. మరియమ్మకు సంబంధించిన రీ పోస్ట్మార్టం నివేదిక రావాల్సి ఉందని అడ్వకేట్ జనరల్ వాదన వినిపిస్తూ, ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, జులై 2 రీ పోస్ట్మార్టం జరిగిందని, ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం కౌంటర్ ప్రకారమే మే 27 సీసీటీవీలు మరమ్మతులకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, ఈ సంఘటనలు అన్నీ జరిగాక జూన్ 25 మరమ్మతులు చేశారని, ఈ మధ్యకాలంలో పోయిన ప్రాణాల సంగతేంటని అధికారులను బయటకు పంపడం ద్వారా పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేమంటూ చర్యలేమైనా తీసుకుంటున్నారా అని ప్రశ్నించింది. పీజీ సమాధానమిస్తూ, ఎస్ఐతో సహా 2 కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించామని, మరియమ్మ కుమారుడికి 15 లక్షల పరిహారం చెల్లించామని, ఉద్యోగం కల్పించామని చెప్పగా, ఇది పోయిన తల్లి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సంఘటనపై తాజా కౌంటర్ను దాఖలు చేయాలని, రీపోస్ట్మార్టం నివేదిక అందాక స్థాయి నివేదిక సమర్పించాలని ఆలేరు మొదటి తరగతి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది ధర్మాసనం.